అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కట్టకిందపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ అఖండ మెజారిటీతో 316 ను గెలిపించారు. భువనగిరి శోభ, వైఎస్ఆర్ సర్పంచ్ భర్త భువనగిరి వరప్రసాద్ రెడ్డి కట్టకిందపల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీ అభివృద్ధి చేశామని అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాభివృద్ధి, రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజ్, వీధి లైట్లు, ప్రజలకు ఎల్లప్పుడూ సహాయ కార్యక్రమాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎం హనుమంత్ రెడ్డి, ఆలూరు రామరెడ్డి, ఎం సుబ్బారెడ్డి, బి రామలింగారెడ్డి, రామాంజనేయులు, అంజులప్ప, రాజగోపాల్, పుల్లన్న, పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కట్టకిందపల్లి గ్రామ ప్రజలకు, అలాగే నాయకులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, మా భార్యని భువనగిరి శోభ సర్పంచ్గా గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్ పార్టీ మా భార్యని మా భార్య పైన నమ్మకం ఉంచి కట్టకిందపల్లి పంచాయతీగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మన రాష్ట్ర శాసనసభ్యులు ఈ కొత్త ప్రకాష్ రెడ్డి గారు, అలాగే ఆ నమ్మకాన్ని మొమ్ము చేసుకోకుండా మా కట్టకిందపల్లి గ్రామ ప్రజలు కూడా అత్యధిక మెజార్టీతో ఎన్నడూ లేని విధంగా 316 ఓట్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా మా తరఫున, మా కుటుంబం తరఫున, అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సర్పంచ్గా గెలవడం అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వల్లనే మనం ఈరోజు సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో నూటి ముమ్మారు కూడా రాబోయే దినాల్లో కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూడా మేము కష్టపడి ప్రతి ఒక్కరు సంక్షేమ పథకం కష్టపడి అందరికీ అందేలా చూస్తాం కూడా. ఈ ద్వారా ఉండాలి, దాన్ని బట్టి అందరూ దీవించినారు. ఈ పొద్దుకి స్టేజ్కి వచ్చినాడు ప్రసాద్ రెడ్డి. అలాగే ఏమైనా వాటర్ సమస్య ఏమన్నా ఉందని చెప్పారు, అది మీరు అంటే కొద్దిగా చిన్న చిన్నగా ఎప్పుడైనా మోటార్ రిపేర్ అయితే ఏమైనా రిపేర్ ఉండొచ్చు, కానీ 24 అవర్స్ వాటర్ సమస్య అంటే ఎక్కడ ఏ ఇబ్బంది లేని వాటర్ సమస్య లేదు. అన్నీ బాగా జరుగుతున్నాయి, అన్నీ బాగా చేస్తున్నారు. ఏ సమస్య కానీ ఎప్పుడు లేదు. ఉండొచ్చు చిన్న విషయం ఒకటి, ఒక 2 డేస్ టూ 1 వీక్లోనే కానీ అనేది కాదు, 2 డేస్ కానీ పట్టదు, 2 అవర్స్లోనే చెప్పిస్తాడు ఇమీడియట్లీ. ఇంకో సమాచారం, అక్కడ ఉండే ఎస్సీ కాలనీలో వేరే వాళ్ళు చెప్పారు అన్న మంచి ఏదన్నా కానీ పని చేపిస్తానని నాకు చెప్పారు, అది ఎంతవరకు నిజం? కంపల్సరీ 100% అది 100%. ఏది ఏ పని అయినా కానీ మన సొంతం డబ్బు పెట్టైనా కానీ, అవును సొంత డబ్బు పెట్టి కానీ చేపించిన పనులు ఉన్నాయి ఇంతవరకు. ఎక్కడ ఏ సమస్య లేకుండా, ఏ లోటుపాటు రాకోకుండా అందరూ చేసినాము, ఇంకా కానీ చేస్తారు, చేయబోతాం కానీ చేస్తాడు. భువనగిరి శోభ కట్టకిందపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. గ్రామాభివృద్ధి కోసము మేము ఎంతో కృషి చేస్తానని మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. చాలా చెప్పమ్మా.